ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు సెషన్కి, ఈరోజు మనము 24వ అధ్యాయంలో, అంటే 4వ స్కందం 24వ అధ్యాయంలో 59 శ్లోకాలు నిన్న వరకు చదువుకున్నాం. సో ఈరోజు 60వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సో భక్తి యోగంలో ఉండడం వల్ల ఉండేటువంటి గొప్పతనం గురించి శివుడు తెలియజేస్తున్నారు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తి పదంలో ఉంటాడు. ముక్తి దేవత ఆల్రెడీ కరుణించి ఉంటుంది కాబట్టి అలా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మాయ ప్రభావానికి లోనవడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భౌతిక కల్మషాలు తన దరి చేరవు. ఎందుకు అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి భక్తుల సాంగత్యంలో ఉంటాడు కాబట్టి, భక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క రూప గుణ లీలలని కీర్తిస్తూ ఉంటాడు. సో భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క యశస్సుని, భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క లీలల్ని ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి మాయ అనేది రావడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర భౌతిక కల్మషాలు అనేవి ఉండవు. కాబట్టి ముక్తి దేవత రెడీగా ఉంటారు ముక్తిని ఇవ్వడానికి, స్వీకరించడానికి మనం ఉన్నా లేకపోయినా ముక్తి దేవత మాత్రం రెడీగా ఉంటారు. భక్తి యోగం యొక్క గొప్పతనం అది. సో ఆ విషయాన్ని మనం 59వ శ్లోకంలో శివుడు చెప్తుంటే విన్నామండి. సో ఈ రోజు శివుడు ఇంకా ఏం కంటిన్యూ చేస్తున్నారు అనేటువంటి విషయం చూద్దాం. 60వ శ్లోకం. యత్రేదం వ్యజ్యతే విశ్వం యత్రేదం వ్యజ్యతే విశ్వం విశ్వసిన్నవ భాతి యత్ విశ్వసిన్నవ భాతి యత్ తత్వం బ్రహ్మ పరం జ్యోతిర్ ఆకాశమివ విస్తృతం చదవండి. జయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ ప్రభు. చదవండి మాతాజీ. దేవాది దేవదేవ నిరాకార బ్రహ్మము సూర్యకాంతి లేదా ఆకాశము వలె సర్వత్ర వ్యాపించి ఉన్నది. ఏయుది విశ్వమంతటను వ్యాపించి ఉన్నదో మరియు దేనియందు సమస్తము విశ్వము ప్రకటమైనదో అట్టి నిరాకార బ్రహ్మము నీవే అయి ఉన్నావు. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. సో ఇక్కడ శివుడికి అంతా జ్ఞానం ఉంది. యాక్చువల్గా కర్మయోగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత జ్ఞానం ఉంటుంది, జ్ఞానయోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొంత జ్ఞానం ఉంటుంది, ధ్యాన యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొంత జ్ఞానం ఉంటుంది, భక్తి యోగంలో ఉన్నటువంటి వాడికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంటే ఇప్పుడు కర్మయోగంలో ఉన్నటువంటి వాడికి ప్రిలిమినరీ స్టేజ్ అనమాట. భగవంతుని అంటే భౌతికమైనటువంటి స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయాణంలో మొదటి మెట్టు కర్మయోగం. ఈ మొదటి మెట్టులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జ్ఞానము చాలా తక్కువగా ఉంటుంది. సో అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం. సో వాడి దృష్టిలో భగవంతుడు ఎవరు, ఎలా ఉంటారు, పరమాత్మ ఎవరు, ఆత్మ ఏమిటి అనేటువంటి విషయాల్ని తెలుసుకోలేదు. అంటే మోస్ట్లీ చెప్పాలి అని అంటే కర్మయోగి వాడు కూడా యోగంలా చేస్తాడు కాబట్టి వానికి ఆత్మ యొక్క జ్ఞానం మాత్రం ఉంటుంది. అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని మాత్రమే తెలుసుకుంటాడు. అది కర్మయోగి స్థాయి. అదే జ్ఞానయోగి అనుకో. సో జ్ఞానయోగి నిరాకార బ్రహ్మం వరకు తెలుసుకొని ఉంటారు. ఓకే, నేను ఆత్మ, నిరాకార బ్రహ్మం అనేటువంటిది పరమగమ్యం. సో నిరాకార బ్రహ్మంలో గనక ఆత్మ లీనమైపోతే అది డెస్టినేషన్ పొందినట్టు. సో అది అల్టిమేట్ గోలు అని అనుకుంటాడు. ఇది సెకండ్ లెవెల్ నాలెడ్జ్, అది జ్ఞానయోగి. ఆ తర్వాత ధ్యానయోగి. సో ధ్యానయోగి ఏమనుకుంటారు అని అంటే, లేదు ఆత్మ కాదు, ఆత్మ ఓకే, ఆత్మ ఆత్మ మనం ఆత్మస్వరూపులమే, కానీ
మనతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు. భగవంతుడి యొక్క స్వరూపం పరమాత్మ రూపంలో మనతో ఉంది. ఈ భౌతిక విశ్వం మొత్తం పరమాత్మ రూపంలో ఉంది. భగవంతుడు పరమాత్మ రూపంలో ఈ భౌతిక విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నారు అనుకునేటువంటి స్థాయి ఈ ఈ యొక్క ధ్యానయోగికి ఉంటుంది. అందుకనే ధ్యానయోగి పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. అంటే పరమాత్మ స్థాయి అనేటువంటిది కొంతవరకు ఓకే, భగవంతుడి యొక్క రూపమే ఆయన ఇది చేస్తున్నారు. కానీ భక్తి యోగికి పరమాత్మ రూపము నిరాకార బ్రహ్మాన్ని దాటి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి రూపం ఒకటి ఉంది. ఆ దివ్యమైనటువంటి రూపమే సోర్సు ఈ నిరాకార బ్రహ్మానికైనా సరే, పరమాత్మకైనా సరే, ఆత్మకైనా సరే సోర్స్ అనేటువంటిది తెలుసుకొని అంటే మూలం వరకు తెలుసుకుంటాడు భక్తి యోగి. అంటే వివిధ స్టేజుల్లో ఉంటుందన్నమాట ఈ నాలెడ్జ్ అనేటువంటిది. అయితే ఇక్కడ శివుడు ఏమంటున్నారు అంటే, ఏదైతే నిరాకార బ్రహ్మం ఉందో ఆ నిరాకార బ్రహ్మం సమస్త విశ్వం కూడా వ్యాపించి ఉన్నది. ఏ విధంగా అయితే సూర్యకాంతి ప్రతి చోట ఎలా వ్యాపించి ఉంటుందో అలా నీ యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు కూడా సమస్త విశ్వము వ్యాపించి ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆ నిరాకార బ్రహ్మము కూడా నీవే, అంటే నీకే ప్రాతినిధ్యం వహిస్తుంది. నువ్వు లేకపోతే నిరాకార బ్రహ్మము లేదు. సో నిరాకారంగా ఉన్నటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో అది కూడా నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈయనకి పూర్తి నాలెడ్జ్ ఉందన్నమాట. అంటే భగవానుడికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది. అందుకనే భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి అఫ్లిజన్స్ ఏదైతే ఉందో అది కూడా దానికి కూడా నువ్వే మూలము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈయన నిరాకారంతో ఆగలేదు, ఈయన జ్ఞానం నిరాకారం లెవెల్లో లేదు, దానికి మించి ఉందన్నమాట. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో పూర్తి మూలం వరకు ఆయన తెలుసుకొని ఉన్నారు. నెక్స్ట్ చదవండి మాతాజీ. భావము భాష్యము సమస్తము బ్రహ్మయే అని, దానికి అన్యముగా వేరేదియు లేదని వేదవాజ్యయమును తెలపబడినది. సమస్త భౌతిక జగత్తు బ్రహ్మతేజము పైననే ఆధారపడి ఉన్నది. ఇంతటి విశాలమగు దృశ్యమాన జగత్తు ఏ విధముగా రూపసహితుడైన వానిపై ఆధారపడి ఉన్నదో నిరాకారవాదులు అవగతము చేసుకోన జాలరు. ఈ విధముగా భగవంతుని అచంచిత్య శక్తి నిరాకారవాదులకు ధ్రువ గ్రహ్యమైనది. అందువలనే వారు చిక్తులై పరతత్వమును రూపసహితుడనడి విషయమును ఎల్లప్పుడూ నిరాకరితులు. వారి అట్టి పొరపాటును సాక్షాత్తుగా శివుడు ఇచ్చట స్పష్టపరచుచున్నాడు. విశ్వమంతటను వ్యాపించి ఉన్నట్టి నిరాకార బ్రహ్మము సాక్షాత్తుగా దేవదేవుని అతడు పలుకుచున్నాడు. సూర్యకాంతి వలె భగవానుడు తన నిరాకార బ్రహ్మతత్వముచే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. ఈ ఉదాహరణమును సులభముగా అవగతం చేసుకోవచ్చును. గ్రహములనియును సూర్యకాంతిని ఉండే నెలకొన్నయున్నను. సూర్యకాంతి మరియు సూర్యకాంతిని మూలమైన సూర్యబింబము గ్రహములకు వేరుగా ఉన్నవి. అదే విధముగా ఆకాశము గాని వాయువు గాని పరతత్వము సర్వత్రా ఉన్నవి. ఆకాశము కుండలలోనే గాక మలిన ప్రదేశంలోను పవిత్రమైన ప్రదేశంలోను అదే ఒకే మాదిరిగా విస్తరించి ఉండును. కానీ ఏ పరిస్థితి ఎందున అది మలినము పడదు, మలిన పడదు. సూర్యకాంతి కూడా మలిన ప్రదేశంలోను పవిత్ర స్థానముల్లోను రెండును సూర్యుని వలనే కలిగినట్టివి. ప్రసరించినను సూర్యుడు మాత్రము మలిన పదార్థాలకు దూరంగా ఉండును. అదే విధంగా భగవంతుడు సర్వత్రా స్థితుడై ఉన్నాడు. ఇక పవిత్రులు అపవిత్రులు అనునవి రెండును ఉన్నప్పటికీ పవిత్రములు భగవానుని ముందు భాగముగా వర్ణించబడ్డ అపవిత్రులు ఆ దేవదేవుని వెనక భాగముగా వర్ణితమైనవి. ఈ విషయము అక్కడ కాపండి, ఒక నిమిషం మాతాజీ. సో నెక్స్ట్ పేరా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. ఇది కావలేదు ప్రభుజీ పేరా. ఇంకా నెక్స్ట్ ఓకే.
భగవద్గీత 9.4 యందు శ్రీకృష్ణ భగవాను ఇట్లు స్పష్టంగా పలికెను. చదవండి మాతాజీ, ఆ శ్లోకం వరకు చదివేసేయండి. మయా తతమిదం సర్వం జగత్ జగద్వ్యక్త మూర్తినా మస్తాని సర్వభూతాని నాచాహం ద్వేష వసిస్తః. హరే కృష్ణ. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీను నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను. ఓకే, అంటే శివుడు కూడా నిరాకారవాదులకి, ఎవరైతే నిరాకార బ్రహ్మమే మూలము, నిరాకార బ్రహ్మం నుంచే సమస్త విశ్వము, ఈవెన్ భగవంతుడి యొక్క రూపం కూడా నిరాకార బ్రహ్మం నుంచే వచ్చింది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు శివుడు. ఎందుకు అంటే నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో అది ఒకవేళ మూలమైతే, భగవంతుడు నిరాకార బ్రహ్మం నుంచి వచ్చినట్లయితే, మరి శివుడు ఇక్కడ ఎలా చెప్తారు, ఏదైతే నిరాకార బ్రహ్మం సమస్త విశ్వం వ్యాపించి ఉందో అది కూడా నీ నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క రూపము ఉంది, ఆ రూపం నుంచి నిరాకార బ్రహ్మం వస్తుంది అనేటువంటి విషయాన్ని శివుడు చెప్తున్నారు. సో ఆ విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు. సో భగవంతుని యొక్క ఈ యొక్క అచింతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది నిరాకారవాదులకి అర్థం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడు రూపసహితుడు అనేటువంటి విషయాన్ని, భగవంతుడికి రూపం ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి జ్ఞాన పరిధి అంతవరకే ఉంటుంది. సో ఏ విధంగా అయితే ఇప్పుడు సూర్యకాంతి సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నా కానీ సూర్యకాంతి సూర్యుడు కారు, కాకపోతే సూర్యకాంతిని సూర్యుడు ఉంటేనే వస్తుంది, సూర్యుడు లేకపోతే సూర్యకాంతి ఉండదు. కానీ మనం సూర్యకాంతిని చూసి సూర్యుడు అనుకుంటే కనుక అది మనం చేస్తున్నటువంటి తప్పు అవుతుంది. కాబట్టి సూర్యుడు అనేటువంటిది మూలం, సూర్యుడి నుంచి సూర్యకాంతి వస్తుంది. అలానే నిరాకార బ్రహ్మం కూడా భగవంతుడి నుంచి వస్తుంది, భగవంతుడు అనేది మూలం అన్నమాట. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా ఆకాశం కానీ లేకపోతే వాయువు కానీ సర్వత్రా వ్యాపించి ఉన్నాయి అనేటువంటి విషయం మళ్ళీ ఇంకా ఇక్కడ రెండు చెప్తున్నారు, పవిత్రము అపవిత్రము అయినటువంటి వాటి గురించి చెప్తున్నారు. సో పవిత్రమైనటువంటిది ఏదైనా సరే భగవంతుడికి ముందు భాగంలో ఉన్నటువంటిది, అపవిత్రమైనటువంటిది ఏదైనా సరే భగవంతుడి వీపు భాగంలో ఉన్నదన్నమాట. సో మనకి విరాట్ రూపం గురించి వచ్చినప్పుడు రెండవ చాప్టర్లో వస్తుంది, సారీ రెండవ స్కందంలో వస్తుంది. జగద్వ్యక్తీకరణం అక్కడ చెప్పినప్పుడు మనకి విరాట్ రూపం గురించి వర్ణన జరుగుతుంది. సో ఏదైతే విరాట్ రూపం మనకి 11వ చాప్టర్లో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చూపిస్తారో అదే విరాట్ రూప వర్ణన మనకి రెండవ స్కందంలో మనకి వస్తుంది. రెండవ స్కందం మొదటి అధ్యాయంలోనే వస్తుంది. సో ఈ మొదటి అధ్యాయంలో వచ్చిన విరాట్ రూపం కూడా ఈ మొత్తం దేవతలు దేవుళ్ళు ఆయన శరీరంలో ఏ విధంగా భాగమై ఉన్నారు అనేటువంటి విషయం మొత్తం కూడా అందులో మనకి వివరణగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అది మీకు నెక్స్ట్ వీక్లో వస్తుంది, నెక్స్ట్ శనివారం జరిగే క్లాస్లో మీకు విరాట్ రూప వర్ణన మొత్తం వస్తుంది. అయితే అక్కడ కూడా మనకి ఇదే విషయం వస్తుంది అన్నమాట. ఫ్రంట్ భాగం అంటే మొదటి ముందు భాగంలో ఏదైతే ఉందో అదంతా కూడా పవిత్రమైనటువంటి, వెనక భాగంలో ఏదైతే ఉందో అది అపవిత్రమైనటువంటి. అంటే మొత్తం శరీరంలోనే ఉంది కాబట్టి భాగం అపవిత్రమైనవి శరీరంకి వెనకాల వీపు వైపు చూపిస్తారు. సో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు 9వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్పారో సమస్త జగత్తు కూడా అవ్యక్త రూపంలో నాయందే ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ నేను దానిలో లేను. అంటే భగవంతుడు ఈ భౌతిక జగత్తు మొత్తం సృష్టించారు, కానీ భగవంతుడు ఈ భౌతిక జగత్తుకి పరంగా ఉన్నారు. సో ఆయన పురుషావతారమైనటువంటి విష్ణువు, అంటే క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ రూపంలో ఉన్నారు. పరమాత్మ రూపంలో ఉన్నారు కానీ తను స్వయంగా లేరు. సో తను ఈ విశ్వానికి బయట ఉన్నారు, తన ప్రాతినిధ్యం పరమాత్మ రూపంలో ఇక్కడ వహించడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ రామకృష్ణ ఎం ప్రభుజీ మీరు చదవండి నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి. హరే కృష్ణ ప్రభుజీ, వన్ మినిట్. పేజీలో చదవండి. శ్రీకృష్ణ భగవానుడు తన నిరాకార బ్రహ్మతత్వముచే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని ఈ భగవద్గీత శ్లోకము వివరించుచున్నది. సమస్తము అతని అందే ఆధారపడి ఉన్నది, కాని అతడు అచ్చట లేడు. సారాంశమేమనగా భక్తి యోగము లేనిచో, అనగా శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేయనిచో
నిరాకారవాది కూడా బ్రహ్మతత్వంను అవగతము చేసుకొన జాలడు. వేదాంత సూత్రములందు అదాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అనగా బ్రహ్మము పరమాత్ముడు పరబ్రహ్మమును తప్పక నెరగవలెను. పరతత్వము అద్వితీయమైనను నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్ముడు దేవదేవుడు అనేది మూడు తత్వములుగా అనుభూతమగునని శ్రీమద్భాగవతమునందే వివరింపబడినది. అనగా దేవదేవుడే అన్నిటికీ చరమ విషమై ఉన్నాడు. పరతత్వము రూపసహితుడే అని శివుడు ఈ శ్లోకమున ధృవపరుచుచున్నాడు. తత్వము బ్రహ్మపరము జ్యోతిరాకాశమివ విస్తృతం అని అతడు స్పష్టంగా పలికెను. దీనికి ఒక సాధారణమైన ఉపమానంను ఇట్లు చెప్పుకొనవచ్చును. వ్యాపారంలో సఫలుడైన వ్యాపారవేత్త పెక్కు కర్మాగారములను కలిగి ఉండును. అవన్నీయును అతని ఆధీనమునందే ఉండును. కాని దాని భావము వానినన్నిటినీ అతడు తన నెత్తిన మోయిచున్నాడని కాదు కదా. అతని తెలివిచే వ్యాపారమంతయు నిరాటకముగా కొనసాగుచున్నదని దాని భావము. అదే విధముగా భగవానుని మేధస్సు మరియు శక్తి వలనే భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల ప్రకటము జరిగినది. సమస్త శక్తికి మూలము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడే అనడి సత్యముతో ఈ శ్లోకమునందు వివరింపబడిన అద్వైత తత్వము చక్కగా పసుకుచున్నది. ఈ విషయము అతి స్పష్టముగా వర్ణింపబడినది. శ్రీకృష్ణుని నిరాకార తత్వమును ఏ విధముగా అవగతము చేసుకునవచ్చుననడి విషయము కూడా ఇట్లు వివరింపబడినది. రూపోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వభేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. కుంతిపుత్ర, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నానని భగవద్గీత 7.8 శ్లోకమునందు వర్ణించబడినది. ఈ రీతినే శ్రీకృష్ణుని సమస్తమునందలి యోగశక్తిగా తెలుసుకొనవచ్చును. సో యాక్చువల్గా పరతత్వము అనేటువంటి విషయాన్ని మూడు స్థాయిల్లో అర్థం చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఒకటి పరమాత్మ, రెండు నిరాకార బ్రహ్మం, మూడు దేవాది దేవుడు అంటే స్వయంగా భగవానుడు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జ్ఞానం లెవెల్ని బట్టి వాళ్ళు పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మరి ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా ఎవరు పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం పరమాత్మ లెవెల్లోనా నిరాకార బ్రహ్మం లెవెల్లోనా లేకపోతే భగవానుడి లెవెల్లో ఉందా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ వాళ్ళు భక్తి అనేటువంటిది చేయాల్సిందే. భక్తి అనేటువంటిది చెయ్యకుండా వాళ్ళు వాళ్ళు ఏదైతే పరతత్వం అనుకుంటున్నారో దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం లేకపోతే దాన్ని పొందడం కోసం సాధ్యం అవ్వాలి అని అంటే వాళ్ళు భక్తి యోగం భక్తి అనేటువంటిది చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు నిరాకార బ్రహ్మం నమ్మే వాళ్ళు నిరాకార బ్రహ్మంలో లీనమవడము అనేటువంటిది ముక్తి అని అనుకుంటారు. అయితే ఈ నిరాకార బ్రహ్మంలో లీనమవడం కోసం కూడా వాళ్ళు భక్తి చేయాలి. అయితే వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే, నిరాకార బ్రహ్మం అనేటువంటిది మొత్తం పూర్ణం, ఆ పూర్ణం నుంచి మనం ఆత్మలమైనటువంటి వాళ్ళం మనం బయటకు వచ్చేసాం. ఎప్పుడైతే ఈ బయటకు వచ్చినటువంటి ఆత్మ మళ్ళీ నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోతుందో అంటే దాని ఒరిజినల్ పొజిషన్ని పొందుతుందో అప్పుడు ముక్తి అనేటువంటిది వచ్చినట్టు, ఇక అది పూర్ణత్వంలో కలిసిపోయినట్టు ఇది నమ్ముతారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆత్మ ఏదైతే ఉందో అది టెంపరీ. ఈ టెంపరీ ఆత్మ పూర్ణమైనటువంటి నిరాకారంలో కలపటం ఏదైతే ఉందో ఆ ప్రాసెస్సే మనం చేపట్టాల్సినటువంటి భక్తి. సో అప్పుడు మనము పూర్ణత్వాన్ని సాధించినట్టు, అందుకోసం మనకి భక్తి కావాలి అని వాళ్ళు అనుకుంటారు. అయితే మరి నిరాకారం మీద ధ్యానం చేయటం, నిరాకారానికి భక్తి చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. ఒక ఆకారం లేనటువంటి దానికి ఏం చేస్తారు వాళ్ళు, పూజలు ఏం చేస్తారు, భక్తి ఏం చేస్తారు? కాబట్టి వాళ్ళకి భగవానుడు కావాలి, ఒక రూపం కావాలి. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అవతారాల రూపంలో వచ్చినటువంటి ఈ భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా నిరాకారం నుంచి వచ్చాయి. సో నిరాకారం నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఈ నిరాకారాన్ని పట్టుకొని సారీ నిరాకారం నుంచి వచ్చినటువంటి ఈ రూప సహితుడైనటువంటి భగవంతుడి యొక్క అవతారాలు ఏమున్నాయో వీటికి మనం భక్తి చేయటం ద్వారా మనము భౌతిక కల్మషాల నుంచి దూరం అయిపోతాం. నువ్వు నిరాకారంలో లీనం అవ్వాలన్నా కానీ నువ్వు భౌతిక కల్మషాల నుంచి దూరం అవ్వాలి, నీలో వైరాగ్య భావన అనేది రావాలి. లేదు నువ్వు నిరాకారాన్ని దాటి భగవంతుడికి దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ నీకు ఈ భౌతిక కల్మషాల నుంచి మనలో ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ కూడా తొలగించుకోకపోతే మనము భగవద్ధామానికి కూడా వెళ్ళలేము. అంటే నువ్వు నిరాకారాన్ని నమ్మినా సాకార రూపాన్ని నమ్మినా కానీ మనలో ఉన్నటువంటి అనర్థ నివృత్తి జరగడం అనేటువంటిది మస్ట్. సో ఈ అనర్థ నివృత్తి జరగడానికి చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని భక్తి అంటారు. కానీ ఈ భక్తి చేయడానికి వాళ్ళకు ఒక రూపం కావాలి. ఆ రూపం కూడా ఏ విధంగా అయితే ఆత్మ అశాశ్వతమో, కొంతకాలం వరకు ఇక్కడ ఉంటుంది తర్వాత నిరాకారంలో కలిసిపోతే అది శాశ్వతమైనది, నిరాకార బ్రహ్మంలో పోయినప్పుడే పూర్ణత్వము అని ఎట్లయితే వీళ్ళు అనుకొని భావిస్తారో, అలానే ఈ నిరాకారం నుంచి వచ్చినటువంటి భగవంతుడు కూడా టెంపరీ అనుకుంటారు. అంటే భగవంతుడి యొక్క రూపాన్ని టెంపరీ అనుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళ కాన్సెప్ట్. అంటే ఏంటనుకుంటున్నారు, భగవంతుడి యొక్క రూపాన్ని భక్తిని వాళ్ళ నిరాకారంలో చేరడానికి ఒక సాధనంలా వాడుకుంటారు. సో ఈ సాధనంలా వాడుకోవటం అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, భక్తి చేద్దాము, ఎప్పుడైతే మనం నిరాకారంలోకి వెళ్ళిపోయామో ఇంకా భక్తి మనకు అవసరం, ఎప్పుడైతే మనం నిరాకారంలోకి వెళ్ళిపోయామో ఇంకా భగవంతుడి ముఖం కూడా మనకు అవసరం లేదు, భగవంతుడి రూపం కూడా మనకు అవసరం లేదు. సో ఈ కాన్సెప్ట్ లో వాళ్ళు ఉంటారు. ఇది అపరాధ పూరితమైనటువంటి భక్తి. ఇక్కడ ప్రభువులు వారు ఏం చెప్తున్నారంటే, నీ భక్తిలో కనుక అపరాధం ఉంటే నువ్వు కనీసం నిరాకారంలో కూడా చేరలేవు అనేటువంటి విషయం చెప్తాను. ఎందుకు అపరాధం ఉంది నిరాకారవాదులు చేసేటువంటిది అని అంటే ఇది. అదే నీకు భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన నిరాకారాన్ని నమ్ముతారు, కానీ నిరాకారానికి మించి నిరాకారానికి కూడా సోర్స్ అయినటువంటి భగవానుడు పరతత్వము. ఆ పరతత్వం నిరాకారంతో ఆగదు, నిరాకారానికంటే కూడా ఇంకా బియాండ్ ఉంది. ఆ బియాండ్ ఉన్నది ఏమిటి అని అంటే భగవానుడు, ఆయన సాకార రూపంలో ఉంటారు. ఆయన మనకి మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని తన దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ భౌతిక జగత్తులోకి అవతరిస్తారు, అవతారాల రూపంలో వస్తారు. ఈ అవతారాలు కేవలం మనల్ని ఉద్ధరించడం కోసం మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ అవతారాలని వాళ్ళు నమ్ముతారు, నిరాకారాన్ని నమ్ముతారు, నిరాకారానికి పరంగా ఉన్నటువంటి భగవాను నమ్ముతారు. కానీ వాళ్ళ అల్టిమేట్ గోల్ భగవానుడు, అందుకని వాళ్ళు భక్తి యోగం చేస్తారు. వాళ్ళు చేసేటువంటి భక్తి ఎలా ఉంటుంది అని అంటే, మనం ఇప్పుడు భక్తి చేద్దాము, మన గమ్యం చేరిన తర్వాత ఇంకా మనకు భక్తి అవసరం లేదు అన్నట్లు ఉండరు వాళ్ళు. మన గమ్యం చేరిన తర్వాత కూడా భక్తి కంటిన్యూ అవుతుంది. అంటే ఏదైనా సరే ఒక సాధనంలా వాడుకోవట్లేదు, భక్తిని సాధనంగా వాడుకోవట్లేదు, భగవంతుడి యొక్క రూపాన్ని సాధనంగా వాడుకోవట్లేదు. వాళ్ళు చేరాలి అనుకున్నటువంటి అంతిమ గమ్యాన్ని చేరడం కోసం భక్తిని కానీ భగవంతుడి యొక్క రూపాన్ని కానీ సాధనంగా వాడుకోకుండానే అదే శాశ్వతం. భక్తి అనేటువంటిది శాశ్వతం, ఇక్కడైనా అదే చేయాలి, అక్కడికి వెళ్ళైనా అదే చేయాలి. ఇది సాకార రూపాన్ని నమ్మినటువంటి భక్తి యోగంలో ఉన్నటువంటి భక్తులు ఆలోచించేటువంటి విధానం. అందుకనే వాళ్ళ జ్ఞానం పూర్ణమైనటువంటి జ్ఞానం. సో అయితే ఇంకా ఈ ఆధ్యాత్మిక జగత్తు గురించి ఇక్కడ వచ్చింది కదండి, ఇక్కడ శ్రీకృష్ణుడు నిరాకార తత్వమును ఏ విధంగా అవగతం చేసుకుని వచ్చును అనేటువంటి విషయం ఈ శ్లోకంలో వివరించబడింది. అంటే ఇప్పుడు భగవంతుణ్ణి కూడా మనము అవగతం చేసుకోవచ్చు, ఈ భౌతిక సృష్టిలో కూడా మనము భగవంతుణ్ణి అవగతం చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, భగవంతుడి యొక్క విభూతులు ఏదైతే మనకు చెప్తారో అవన్నీ కూడా చూస్తే, అంటే భౌతిక సృష్టిలో భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహించేటువంటివి ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయం మనకు భగవద్గీతలో వస్తుందో చూస్తే, అవన్నిటినీ కూడా మనం చూస్తే మనం రియలైజ్ అవుతాం భగవంతుడు ఉన్నారు అనేటువంటి విషయం. సో భగవంతుని మనం ఇక్కడ భౌతిక సృష్టిలో కూడా ఫీల్ అవ్వచ్చు. ఏమైనా పాయింట్ మిస్ అయ్యామండి? లేదుగా. ఇంకొక పాయింట్ ఒక పాయింట్ చెప్పారు. సో మనం ఇందాక ఏమేమి చెప్పారండి, నేను సమస్తము నాలో ఉంది కానీ నేను సమస్తంలో లేను అనేటువంటి విషయం చెప్పారు. సో మొత్తం నాలో ఉంది కానీ నేను అందులో లేను అనడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ ప్రభువారి వారు ఇక్కడ మనకి
సో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి. సో ఆ బిజినెస్ మ్యాన్ బిజినెస్ రన్ చేసేటప్పుడు ఆయన అనేక కంపెనీ అనేక బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. సో ఒక 100 మంది 1000 మంది లేకపోతే ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా మేనేజ్ చేయడానికి ఒక్కొక్క కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క కార్యాన్ని చూసుకుంటూ ఉంటాయి. అయితే ప్రతి ఎంప్లాయీకి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, జీతాలు ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వర్క్ అసైన్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఇంకొకటి ఉంటుంది, వాళ్ళ వెల్ఫేర్ చూసుకునేటువంటి డిపార్ట్మెంట్ ఇంకొకటి ఉంటుంది, వాళ్ళ లీవ్స్ అవన్నీ చూసుకునేటువంటి డిపార్ట్మెంట్ వేరు వేరుగా ఉంటాయి. సో ఎవరు ఏ రోజు ఏ పని చేయాలి నిర్ణయించేటువంటి డిపార్ట్మెంట్ వేరేది ఉంటుంది. సో ఇవన్నీ చేసుకోవడానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో ఈ యజమాని వీళ్ళందరినీ కూడా నియమిస్తారు. సో వీళ్ళందరినీ నియమించిన తర్వాత వాళ్ళు పని చూసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యజమాని అనేటువంటి వాడు ఈ సిస్టమ్ని నిర్మించారు, ఈ సిస్టమ్ని తయారు చేశారు. సిస్టమ్ని తయారు చేశారు కానీ ఈ యజమాని సిస్టంలో భాగం కాదు. ఆయనేమి రోజు ఆఫీస్కి రారు, ఒకవేళ వచ్చినా మళ్ళాగా అటెండెన్స్ పంచింగ్ చేయరు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరు మనకి ఆయనకి ఏం వర్క్ అసైన్ చేయరు. సో ఆయన సిస్టమ్కి బయట ఉంటారు. సిస్టమ్ ఆయనే చేసినా కానీ, సిస్టమ్ అంతా ఆయనే రూపొందించినా కానీ ఆయన ఆ సిస్టమ్కి బయట ఉంటారు. సో ఎవరెవరికి ఎవరికైనా ఒకరికి జీతం రాకపోయినా ఆయనకి తెలియదు, జీతం ఎక్కువ వచ్చినా ఆయనకి తెలియదు. సో సరిగా అందరు ఫంక్షనింగ్ అంతా జరుగుతుందా లేదా అని చూసుకోవడానికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చి వాళ్ళని ఆ సీట్లలో కూర్చోబెట్టి ఆ పవర్ ఇచ్చి వాళ్ళని నియమించేశాడు. సో ప్రతి దాంట్లోనూ ఆయనే ఏలిబెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఒక ప్రాజెక్టు ఉందా, ఒక ప్రాజెక్టు పోయిందా, ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేటువంటి చూసుకోవడానికి అందరినీ నియమించారు, సిస్టమ్ని ఏర్పాటు చేశారు ఆ విధంగా. అంటే ఇప్పుడు ఆ యజమాని ఏ విధంగా అయితే ఒక కంపెనీని రన్ చేస్తారో ఆ విధంగా భగవంతుడు ఈ సమస్త సృష్టిని రన్ చేస్తారు. కానీ ఎప్పుడైనా సరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఏదైనా సరే ప్రాబ్లం వస్తే మాత్రం ఎస్కలేషన్ మాత్రం యజమానికి వెళ్తుంది. అప్పుడు యజమాని ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. సో ఆ విధంగా భగవంతుడు ఈ సమస్త సృష్టిని నిర్మించి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దేవీ దేవతల్ని అసైన్ చేసేసి ఆయన సృష్టికి బాహ్యంగా ఉండి దాన్ని మేనేజ్ చేస్తుంది. సో ఆ విధంగా ఆయన ఈ సిస్టంలో లేరు అని చెప్పడం అనమాట. సో దాన్ని ఒక వ్యాపారవేత్తతోటి కంపేర్ చేసి మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ 61వ శ్లోకం. యో మాయయేదం పురు రూప యాసుజం క్షపయత్యవిక్రియేదబుద్ధి సదివాత్మధుస్థ ఆత్మతంత్రం భగవన్ ప్రతిమహి ప్రభుజీ. హరే దేవ, నీవు అనేక శక్తులను కలిగి ఉన్నావు అని అనేక రూపములలో ప్రకటమై ఉన్నది. వాణి చేతని నీవు ఈ దృశ్యమాన జగత్తును కూడా సృజించితివి. శాశ్వతమైనదన్న చందమున నీవు పోషించినప్పటికీ ఈ జగత్తు చివరకు నీచే నశింపజేయబడును. అట్టి వికారములచే నిన్నెన్నడూ కలతపడకున్నను జీవులు వాణిచే కలత చెందుదురు. కనుక వారు హరే కృష్ణ కనుక వారు ఈ జగత్తును నీకు భిన్నమైనది గను లేదా నీ నుండి విడవడినది గను తలుతురు. హే భగవాన్, నీవు సర్వ స్వతంత్రుడవు. ఈ సత్యమును నేను స్పష్టముగా వాంచుచున్నాను. సో శివుడికి ఉన్నటువంటి పూర్తి జ్ఞానం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నారు, నువ్వు భౌతిక సృష్టిని సృష్టించేసావు. ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా అంటే ఏంటంటే దృశ్యమాన జగత్తు, అంటే మనకి కంటికి కనిపించేటువంటి జగత్తు మొత్తం కూడా నీ ద్వారా సృష్టింపబడింది. నీ ద్వారానే ఇది అంతా కూడా మేనేజ్ అవుతుంది. ఎలా అంటే
నువ్వు మొత్తం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తిని ఇచ్చి ఈ సృష్టి మొత్తం కూడా మేనేజ్ అయ్యేలాగా నువ్వు చేస్తున్నావు, అంటే దేవీ దేవతలను నియమించేసావు అని చెప్తున్నావు. అంటే చూడటానికి ఏమని అంటే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే నువ్వు 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 సృష్టించినటువంటి సృష్టి శాశ్వతమైనటువంటి సృష్టి లాగా మనకి కనిపిస్తుంది. అందుకనే మనం అందరం కూడా మనకి 100 ఏళ్ల ఆయుష్యం ఉన్నా కానీ మనం శాశ్వతమని మనం అనుకుంటున్నాం. సో ఈ భౌతిక సృష్టిలో మనం నిర్మించినటువంటిది కూడా అది కూడా శాశ్వతం అని మనం అనుకుంటున్నాం. మరి మనం మనం నిర్మించినటువంటి ఏదైతే ఒక భవనం ఉంటుందో అదే పూర్తిగా శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి భావనలో మనం ఉంటామో, అదే మరి భగవంతుడు నిర్మించినటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది డెఫినెట్గా శాశ్వతం అని అనుకోకపోతే అందులో నిర్మించినటువంటి ఒక బిల్డింగ్ని శాశ్వతం అనుకునేటువంటి అవకాశమే లేదు. అంటే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించారు, ఏ విధంగా అయితే సృష్టించారో అదే విధంగా లయం కూడా చేస్తారు. అయితే ఏది కూడా శాశ్వతంగా ఇక్కడ నిలబడి ఉండదు, అంతా కూడా నువ్వే సృష్టించి నువ్వే లయం చేస్తావు. అయినా కానీ ఈ సృష్టికి లయానికి మధ్యలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో ఉన్నటువంటి మనం అందరం జీవులందరూ కూడా ఏమనుకుంటారు అని అంటే ఈ శాశ్వతమైనటువంటి సృష్టి అనేటువంటి భావనలో ఉంటారు అనేటువంటి విషయం చెప్తుంది. అయితే ఈ ఈ ఒకవేళ మనకు ఎవరికైతే మనకి ఈ చావు గురించి తెలిసి లేకపోతే ఈ యొక్క అశాశ్వతం తత్వాన్ని గురించి తెలుసుకుంటారో వాళ్ళు జీవులు అయినటువంటి మనలాంటి జీవులు కనుక ఎప్పుడైతే ఓకే ఈ భౌతిక సృష్టి కూడా నశించిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, లేదు అంటే మనం సృష్టించింది మన ద్వారా సృష్టింపబడింది ఏదైతే ఉందో, అంటే మనం ఒక ఇల్లే కట్టామనుకోండి, సో ఆ ఇల్లే అది కూడా నాశనం అవుతుంది అనేటువంటి విషయం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు దానికి మనం ఫీల్ అవుతాం అయ్యో ఇది పాడైపోద్ది, అయ్యో ఇది పాడైపోయింది, మనం సృష్టించింది మనం తయారు చేసింది ఇది ఇప్పుడు లేదు అనేటువంటి ఒక కలత అనేటువంటిది మనలో ఉంటుంది. కానీ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి లయం చెందినా కానీ భగవంతుడికి ఆ కలత ఉంది, అంటే మనకు ఉన్నటువంటి కలత భగవంతుడికి ఉండదు. సో ఒకటి సృష్టి శాశ్వతమైనది కాదు, అయినా సరే ఆ అశాశ్వతమైనటువంటి సృష్టిని నువ్వు సృష్టించి ఈ సృష్టికి బాహ్యంగా పరంగా ఉన్నావు, అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నావు. సో మేమందరం ఇండిపెండెంట్గా లేవు, మేము అందులో భాగంగా ఉన్నాం, నువ్వు దీనికి పరంగా ఉన్నావు. ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి విధ్వంసానికి లేకపోతే సృష్టిలో జరుగుతున్నటువంటి దేనికైనా సరే నీ మీద ఇంపాక్ట్ ఉండదు, కానీ మా మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని శివుడు చెప్తున్నాడు. అంటే మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి తేడాని శివుడు ఇక్కడ క్లియర్గా వివరిస్తున్నాడు. సో ఆయన యొక్క స్వతంత్రతని ఆయన ఇక్కడ చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన ఎంత సర్వ స్వతంత్రుడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మనకి ఈ ఎగ్జాంపుల్తో సహా శివుడు మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. జీవుడికి ఉన్నటువంటి భావాలు భగవంతుడికి ఉండవు. సో ఈ అశాశ్వతమైన దానితో జీవుడు కలత చెందుతాడు కానీ భగవంతుడు కలత చెందడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. చదవండి భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు అనేక శక్తులను కలిగి ఉన్నాడు. స్పష్టముగా వివరించబడినది వానిని బాహ్య శక్తి, అంతరంగిక శక్తి, తటస్థ శక్తి అనేది 3 వర్గములుగా విభజింపబడినది. ఇవే గాక ఆధ్యాత్మిక జగత్తులో అనేక రకములుగా జీవరాశులు కూడా కలవు. ఇక జీవులలో కొందరు బద్ధులు, ఇంకొందరు నిత్యముక్తులు అయ్యున్నారు. భౌతిక శక్తి సంపర్కమునకు ఏనాడు నూరు ఆనందుననే ముక్త జీవులు నిత్యముక్తులు అనబడిరి. కానీ కొందరు జీవులు ఈ భౌతిక జగమున బద్ధులై ఉండి తమను తాము దేవదేవుని నుండి విడబడిన వారుగా తలతురు. భౌతిక శక్తి సంపర్కము వలన వారి అస్తిత్వము ఎల్లవేళలా కష్టమయమే అయి ఉండును. ఎల్లప్పుడూ దుఃఖభాగుడై ఉన్నందున బద్ధజీవుడు భౌతిక శక్తిని నువ్వుల కలత కలిగించినదిగా తలుచును. ఒక వైష్ణవ కవి ఈ సత్యమును ఇట్లు వివరించి ఉండెను. కృష్ణ భూలి ఈ సేయి జీవ అనాది బహిర్ముఖ అత ఏవ మాయా తాయి తారే దేయ సంసార దుఃఖ. ప్రభుజీ కంటిన్యూ చేసేదా, ఇది చెప్పేస్తారా? ఓకే. జీవుడు దేవదేవుని మరిచి అతనిని అనుకరించుచు స్వతంత్రముగా భోగింపబోరునప్పుడు తాను భోక్తను మరియు దేవుని నుండి విడబడిన వాడును అనేది నిత్యాభావనలో చిక్కుబడును. క
కనుక ఆధ్యాత్మిక శక్తి అయిన జీవునికి భౌతిక శక్తి కష్టకారణమగుచున్నది. కానీ అది ఎన్నడును దేవదేవుని కలతపరచజాలడు జాలదు తరతపరచజాలదు. నిజమునకు దేవదేవునికి భౌతిక ఆధ్యాత్మిక శక్తులు రెండూ సమానమే. భౌతిక శక్తి ఏనాడును దేవదేవునికి కష్టకారము కాదని ఈ శ్లోకము శివుడు వివరించుచున్నాడు. దేవదేవుడు ఎల్లప్పుడూ స్వతంత్రుడే, జీవుడు మాత్రమే స్వతంత్రులు కారు. కానీ స్వతంత్రముగా భోగించవలనని జీవులు నిత్యాతలంపు వలననే మాయ వారికి కష్టకారణముకు చున్నది. తత్ఫలితముగా భౌతిక శక్తి భేదభావమును తయారు చేయుచున్నది. ఓకే, ఒక్క నిమిషం. సో మొత్తం మూడు రకాలుగా ఉంటుంది సమస్త సృష్టి కూడా. మొత్తం అంటే మొత్తం ఆధ్యాత్మిక శక్తి ఒకటి, తటస్థ శక్తి ఒకటి, భౌతిక శక్తి ఒకటి. తటస్థ శక్తి అంటే జీవులు, అంటే మనము. భౌతిక శక్తి అంటే ఈ ప్రకృతి మొత్తం. ఆధ్యాత్మిక శక్తి అంటే ఈ భౌతిక శక్తికి పరంగా ఉన్నది, అంటే ఆధ్యాత్మిక లోకం. అయితే ఈ మూడు వేరువేరుగా ఉన్నాయి. అయితే మరి జీవుల్లో కూడా, ఈ తటస్థ శక్తుల్లో కూడా రకాలు ఉన్నారు. ఒకటి బద్ధ జీవులు ఉన్నారు, రెండు ముక్త జీవులు ఉన్నారు. సో ముక్త జీవులు ఏం చేస్తారు? ముక్త జీవులు భౌతిక శక్తిలోకి రారు, ముక్త జీవులు ఆధ్యాత్మిక శక్తిలోనే ఉండిపోతారు. అయితే బద్ధ జీవులు ఎవరైతే ఉన్నారు, అంటే తటస్థ శక్తి రెండు రకాలు. ఈ తటస్థ శక్తిలో ఉన్నటువంటి రెండు రకాలు, ఒకటి బద్ధ జీవులు, రెండు ముక్త జీవులు. సో ముక్త జీవులు ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు, బద్ధ జీవులు భౌతిక లోకంలో ఉంటారు. అయితే ఎందుకు బద్ధ జీవులు భౌతిక లోకంలో ఉంటారు అంటే, భగవంతుడు సర్వస్వతంత్రుడు, నేను భగవంతుడికి సేవకుడిని అని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ముక్త పురుషులు. అది తెలియనటువంటి వాళ్ళు లేదు అని అంటే, భగవంతుడు మాత్రమే సర్వస్వతంత్రుడు కాదు, నేను కూడా స్వతంత్రుణ్ణే అని ఎవరైతే అనుకుంటారో వాడు భౌతిక లోకంలోకి వచ్చేస్తాడు. సో భౌతిక లోకంలోకి వచ్చినటువంటి నేను సర్వస్వతంత్రుణ్ణి అని అనుకొని, మొత్తానికి నేనే ఎంజాయర్ని, నేనే భోక్తని అనేటువంటి భావనలో ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రకృతి మొత్తాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఏదైతే చేస్తున్నామో వాళ్ళు బద్ధ జీవులు. సో బద్ధ జీవులుగా ఈ భౌతిక సృష్టిలో మనం ఉంటున్నాం అన్నమాట. అయితే ఇలాంటి కొంతమంది బద్ధ జీవులని, అంటే మనలాంటి బద్ధ జీవులందరినీ ఉద్ధరించడం కోసం భగవంతుడు ఏం చేస్తారు, కొంతమంది ముక్త జీవులైనటువంటి వాళ్ళని ఈ భౌతిక లోకంలోకి రిప్రజెంటేటివ్స్గా పంపిస్తుంటారు. అంటే భౌతిక లోకంలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏమి మనలాగా బద్ధులైపోయినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ముక్తులే, కానీ మనల్ని లాక్కెళ్ళడానికి వచ్చారు వాళ్ళు, మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు భౌతిక లోకంలో ఉన్నా కానీ భౌతిక కల్మషాలు వాళ్ళకు అంటాం. భౌతిక లోకంలో ఉన్నా కానీ వాళ్ళు భగవంతుణ్ణే సర్వస్వతంత్రుడు అని భావిస్తారు. భౌతిక లోకంలో ఉన్నా కానీ భగవంతుడికి సేవకుడు అనే భావిస్తారు. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో, ఎలాంటి భావనలో ఉంటారో, అలాంటి భావనలోనే ఈ భౌతిక లోకంలో కూడా ఉంటారు. అందుకనే వాళ్ళని నిత్య సిద్ధులు అంటారు. సో మనలాంటి ఒక భావాలని, మనలాంటి ఒక స్వతంత్రత భావాన్ని వాళ్ళు కలిగి ఉండరు. సో వాళ్ళు ఇక్కడుండి కూడా భగవత్ సేవలోనే ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో ఉండాల్సినటువంటి విధంగానే ఇక్కడ కూడా ఉంటారు. సో వాళ్ళకి భగవంతుడు ఒక బాధ్యతను ఇచ్చారు. వాళ్ళు అందుకని భగవంతుడికి రిప్రజెంటేటివ్స్ లాగా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తారు, గురువుల స్థానంలో ఉండి మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అది వాళ్ళ యొక్క కర్మ. సో అయితే అందుకని ఈ వైష్ణవ కవి చెప్పినటువంటి కవితలో ఏం చెప్తున్నారు అని అంటే, మనము స్వతంత్రులుగా భావించి భోగించాలి అని కోరుకుంటున్నాము. సో అది విడనాడకపోతే, అంటే దాన్నే మిథ్యాభావన అంటారు. అంటే మనకున్నటువంటి మిథ్యాహంకారం కారణంగా ఉన్నాము ఇలా. సో అది విడనాడకపోతే మనం ఈ భౌతిక జగత్తులోనే చిక్కుబడిపోతాం. ఆ భావన ఉన్నంతకాలం మనం ఈ భౌతిక జగత్తులోనే ఉంటాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నారు శివుడు ఈ శ్లోకంలో. మనకి మాత్రమే ఈ కలతలు ఉంటాయి అని చెప్పడానికి కారణం అదే. ఈ భౌతిక సృష్టిలో ఏది నాది అని అనుకుంటున్నాము కాబట్టి, అంతా కూడా నాది అని అనుకుంటున్నాము కాబట్టి, నాది అని అనుకునే దాని మీద మనకి ఆసక్తి ఉంది కాబట్టి, అది లేదు అని అనుకున్నప్పుడు మనకి ఆ కలత వస్తుంది. సో అది 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 భగవంతుడికి ఆ కలత ఉండదు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాం. చదవండి మాతాజీ నెక్స్ట్. మాయావాద తత్వవేత్తలు ఈ విషయం నెరుగజాలకుందనే భౌతిక శక్తి అనగా మాయ నుండి బయటపడకూరుదురు. కానీ వైష్ణవ తత్వవేత్త భగవద్ విజ్ఞానమును పూర్ణముగా కలిగి ఉన్నందున
మాయ సన్నిధిలో కూడా ఎట్టి కలతం చెందడు. భౌతిక శక్తిని ఏ విధముగా భగవత్ సేవలో వినియోగించవచ్చునో అతడెరిగి ఉండుట ఏ దానికి కారణం? ప్రభుత్వమున గల రక్షణ శాఖ మరియు ప్రజావసరములను శాఖ ప్రజలకు భిన్నముగా గోచరించినను ప్రభుత్వమునకు మాత్రము ఆ రెండు శాఖలు ఒక్కటే. రక్షణ శాఖ నేరస్తునికే కష్టకారణము గాని సాధారణ పౌరునికి కాదు కదా. అదే విధముగా మాయా బద్ధ జీవునికే కలతను కలిగించును గాని భగవత్ సేవలో నెలకొనినట్టు ముక్తజీవులతో ఎట్టి సంబంధమును కలిగి ఉండదు. పురుషావతారముగు మహావిష్ణువు ద్వారా దేవాది దేవుడు ఈ సమస్త విశ్వమును సృజించెను. కేవలము శ్వాస ద్వారా సమస్త విశ్వములను సృజించి విష్ణు రూపమున వాణినతడు పోషించును. పిదప సంరక్షుని రూపమున అతడు సమస్త జగత్తు సంకర్షుని రూపమున అతడు సమస్త జగత్తును లయింపజేయును. ఈ రీతిగా జగత్తును సృజించి పోషించి లయింపజేసినను దేవదేవుడు ఏ విధముగాను కలతను గురికాడు. దేవదేవుని అట్టి కర్మలో అల్పులైన జీవులకు మిగుల కలతను కలిగించునేమో గాని ఆ కర్మలచే అతడెన్నడును ప్రభావితుడు కాడు. పరమశివుడు లేదా ఏ విశుద్ధ భక్తుడైనను భేద బుద్ధిచే దృష్టిని కోల్పోవక ఈ సత్యమును స్పష్టముగా గాంచగలడు. భక్తుడు భగవానుని పరమాత్మ స్వరూపముగా నెరిగియుండును. భగవంతుడు పరమశక్తిమంతుడు కనుక అతని వివిధ శక్తులు కూడా ఆధ్యాత్మికమైనవి. భౌతిక అస్తిత్వం అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుని మరచుటయే కనుక భక్తునికి భౌతికమనదే లేదు. హరే కృష్ణ ప్రభు. మాయావాదుల గురించి చెప్తున్నారు. మాయావాద తత్వవేత్తలు ఈ విషయం తెలియదు. ఏది ఆధ్యాత్మిక లోకంలో కూడా ఆత్మలు ఉంటాయి, వాటికి కూడా అవి భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే లీనమైపోతే చాలు అని అనుకుంటారు. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, లీనమైపోదాము అని అనుకొని వాళ్ళు వాళ్ళ యొక్క సిద్ధాంతం వేరుగా రాసేసుకున్నారు. సో కానీ వైష్ణవ సిద్ధాంతం ప్రకారంగా చూస్తే వైష్ణవులు మాత్రం అలా వాళ్ళు అనుకోరు. భగవద్ విజ్ఞానం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద ఈ మాయ ప్రభావం ఉంది. అంటే ఇప్పుడు వైష్ణవులు అంటే ఇప్పుడు మాయా అనేటువంటిది భగవంతుడు నియమించినటువంటి ఒక శక్తి. సో ఆ శక్తితోటి ఈ భౌతిక విశ్వాన్ని మేనేజ్ చేస్తున్నారు మాయతోటి. అంటే మాయా భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుందా అంటే ఉండదు. ఎవరైతే భక్తులో వాళ్ళ మీద ఉండదు, ఎవరైతే అభక్తులో ఎవరికైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలియదో వాళ్ళ మీద ఉంటుంది మాయ యొక్క ప్రభావం. అంటే లేదా భగవంతుడికి భక్తి చేయనటువంటి వాడి మీద మాయ ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అయితే రక్షణ శాఖ ఓన్లీ తప్పు చేసిన వాళ్ళని మాత్రమే శిక్షిస్తుంది, తప్పు చేయని వాళ్ళని శిక్షించదు. ఆ విధంగా మాయ కూడా ఎవరైతే భగవంతుడిని మర్చిపోయారో వాళ్ళ మీదనే పనిచేస్తుంది. భగవంతుడికి సేవకుణ్ణి అనేటువంటి భావనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాయ ప్రభావం ఉండదన్నమాట. సో ఆ విషయాన్ని మనకి రక్షణ శాఖ యొక్క కార్యాలతోటి పోల్చి మనకి మరి తెలియజేస్తున్నారు. సో అందుకనే మనం ముక్త స్థితిలో ఉంటే మనకి మాయ యొక్క ప్రభావం ఉండదు. ఆ ముక్త స్థితికి వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ముక్త స్థితి అనంటే భగవత్ సేవ చేయడం. సో అయితే ఈ భౌతిక సృష్టి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళొకసారి ఇక్కడ చెప్తున్నారు. ఈ భగవంతుడే ఈ భౌతిక సృష్టిని మహావిష్ణువు రూపంలో అవతరించి మహావిష్ణువు నుంచి ఈ భౌతిక సృష్టిని తీసుకొచ్చారు. మళ్ళీ ఈ భౌతిక సృష్టిని పోషిస్తున్నది కూడా మళ్ళీ ఇంకొక విష్ణువు అవతారంలో వచ్చి ఈ భౌతిక సృష్టిని పోషిస్తూ ఉన్నారు. మళ్ళీ సంకర్షణుడి రూపంలో వచ్చి ఈ సమస్త సృష్టిని కూడా లయం చేస్తూ ఉన్నారు. అంటే సృష్టిస్తున్నారు, పోషిస్తున్నారు, లయము కూడా చేస్తున్నారు. అయితే ఈ లయం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నా కానీ భగవంతుడు మాత్రం ఈ సృష్టింపబడినందుకు లేదా పోషింపబడుతున్నందుకు లేదా లయింపబడుతున్నందుకు ఆయనకి ఎలాంటి కలత ఉండదు. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడిని మర్చిపోతామో, భగవంతుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ ఎప్పుడైతే మనం మర్చిపోతామో, అప్పుడు మనకి ఇవన్నీ కూడా కలతను కలిగించేటువంటి విషయాలుగా మనకు అనిపిస్తాయి. క్రియాకలాపైరిదమేన యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి శుద్ధయే.
హే ప్రభు, నీ విరాడ్ రూపము పంచభూతములను ఇంద్రియములను మనస్సును బుద్ధిని విద్యాహంకారమును సమస్తమును నిర్దేశించునట్టి పరమాత్మ రూపమును అంటే నీ పాక్షిక విస్తారము కలిగి ఉండును. భక్తులకు అన్యులైనట్టి కర్మయోగులు జ్ఞానయోగులు తమ తమ స్థానములలో నిలచి తమ కర్మలచే నిన్ను పూజింతురు. కేవలము నీవే పూజనీయుడవని వేదములందు వేదానుబంధములైన శాస్త్రములందు నిస్సందేహంగా ఎల్లెడల చెప్పబడినది. సమస్త వేదములు వేదముల తుది వాక్యం అదియే. ఒక్క నిమిషం మాత్రమే. సో కర్మయోగులైనా జ్ఞానయోగులైనా కానీ భగవంతుడికి పూజ చేస్తారు అనేటువంటి విషయానికి ఇక్కడికి వచ్చారు. సో అదే విషయం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. కానీ వాళ్ళు చేసేటువంటి భక్తి యొక్క స్థాయి వేరుగా ఉంటుంది, వాళ్ళు చేసేటువంటి భక్తి యొక్క లక్ష్యం వేరుగా ఉంటుంది. అయితే వీటన్నింటిని ఏదైతే విరాట్ రూపం ఏదైతే ఉందో ఆ విరాట్ రూపంలో భాగం ఇవంతా కూడా ఈ భౌతిక సృష్టి ఏదైతే భగవంతుడు సృష్టించారు అంటే ఇప్పుడు మొత్తం కూడా భగవంతుడి నుంచే వచ్చింది అని అంటున్నాం కదా. అంటే ఈ మొత్తం భౌతిక సృష్టి మొత్తం భగవంతుడిలోనే ఉంది, భగవంతుడి యొక్క శరీరంలో భాగం అయిపోయింది. అందుకనే ఏదైతే సృష్టి భగవంతుడి శరీరంలో భాగము అని మనం అనుకుంటున్నామో దాన్ని కనుక మనం ఒక రూపం ఇవ్వగలిగితే ఆ రూపమే విరాట్ రూపం. సో ఆ విరాట్ రూపం యొక్క వర్ణనలో మనకి పంచభూతాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, మనస్సు బుద్ధి అన్నీ కూడా విద్యాహంకారము అన్నీ కూడా విరాట్ రూపంలో భాగమే. ఈ విరాట్ రూపంలో ఉన్నటువంటి ఈ అన్నింటినీ కూడా నియంత్రించడానికి నువ్వు పరమాత్మ రూపంలో ప్రవేశించావు అనేటువంటి విషయాన్ని శివుడు చెప్తున్నాడు. సో పరమాత్మ రూపంలో నువ్వు వీటన్నిటినీ కూడా మేనేజ్ చేస్తున్నావు. అయితే ఈ భక్తి యోగంలో లేనటువంటి వాళ్ళు, అంటే భక్తి యోగంలో లేనటువంటి వాళ్ళు ఎవరు? కర్మయోగులు లేకపోతే జ్ఞానయోగులు. వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కర్మలతోటి నిన్నే పూజిస్తున్నారు. ఎందుకు అంటే మొత్తం నీ నుంచే వచ్చింది కాబట్టి నీ నుంచి వచ్చిన దేనికి పూజ చేసినా కానీ అది నీకే చెందుతుంది అని చెప్పడం. భాష్యం గడిచిన శ్లోకముల్లో శివుడు భక్తులకు పరమ ప్రియమైన భగవద్ రూపమును చూడగోరింది. కానీ భౌతిక జగత్తునందు భగవాను ఇతర రూపములు కూడా ప్రకటమై ఉన్నవి. బ్రహ్మదేవుడు ఇతర దేవతలు ఆ కోవలోనికే వద్దురు. లౌకికులకు ఆ రూపములను అర్చించురు. భౌతిక లాభములను కోరువారు వివిధ దేవతలను అర్చింపవలనని శ్రీమద్ భాగవతమునందలి ద్వితీయ స్కందములోని 3వ అధ్యాయమున తెలపబడిన అయినను భగవద్గీత 2వ స్కందంలోని 3వ అధ్యాయంలో 10వ శ్లోకం సారాంశముగా ఇట్లు పలుకుచున్నది. అకామః సర్వకామోవా మోక్షకామా ఉదారది త్రివేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. భక్తులు మోక్షకాములైన జ్ఞానులు, సర్వకాములైన కార్యకర్మరతులు విష్ణు ఆరాధనని వాంఛింపవలెను. ఇచ్చట పేర్కొనబడినట్లు క్రియాకలాపై యజ్ఞ నిర్వహణము కావించినను మనుజుడు దేవతలను దేవదేవుని ప్రతినిధుడు కానీ తలచవలెను. వాసవునకు పూజనీయ భగవానుడు యజ్ఞేశ్వరుడగు విష్ణువే. ఈ విధముగా వైదిక తాంత్రిక యజ్ఞములలో దేవతారాధనము జరిగినను నిజమైన యజ్ఞ లక్ష్యము విష్ణువే యగును అనుకునే భగవద్గీత 9.23 యందు ఇట్లు చెప్పబడినది. ఏ అప్యన్న దేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితాః ఏపి మామేవ కౌంతేయ యజంత విద్ధి పూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. ఈ విధముగా వివిధ
దేవతారాధకులు కూడా చదన ప్రభు ఆపన అక్కడికి. ఈ విధముగా వివిధ దేవతారాధకులు కూడా దేవదేవుని అర్చించినను వారు అట్టి కార్యమును అవిద్యపూర్వకముగా నిర్వహించరు. సమస్త విధి నియమముల మూల ప్రయోజనమును విష్ణువును సంతృప్తి పరచుటయే. విష్ణు పురాణము నందు ఇదే విషయమును త్రోపరిచినది. వర్ణాశ్రమ చారవత పురుషేణ పర కుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్యత్ తత్తోక్ష కారణం. మనుజుడు వేద తంత్ర జ్ఞానమును నిష్ణాతుడైనచో అతడు కామ్యకర్మరతుడైనను లేదా జ్ఞాని అయినను లేదా యోగి అయినను విష్ణు భగవాన్నే అర్చించునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. కోవిదాహ అను పదము భగవద్భక్తులను సూచించును కనుక ప్రధానమై ఉన్నది. దేవదేవుడకు విష్ణువు సర్వవ్యాపి అని కేవలము భక్తులే చక్కగా నెరిగి ఉందరు. భౌతిక శక్తి అందు అతడు పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములచే వ్యక్తమగును. మరి యొక్క శక్తి యగు జీవుల ద్వారాను అతడు తెలియబడును. ఈ రీతిగా ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలోని వ్యక్తీకరణములన్నీయును కలిపి అతని వివిధ శక్తులను సూచించును. సారాంశం ఏమనగా భగవంతుడు ఒక్కడే ఆయనను సమస్తమునందు వ్యాపించి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అనేది వేదవాక్కుచే ఇది అవగతం కాగలదు. ఈ విషయము నెరిగిన వాడు తన శక్తినంతటిని విష్ణు ఆరాధనము నందే కేంద్రీకరించగలడు. హరే కృష్ణ ప్రభు. సో మనకి ఇక్కడ శివుడు యొక్క ప్రేయర్స్ లో మనకి ఏమని అర్థమవుతుంది అని అంటే, మొదటగా ఆయన భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడు. సో ఆయన ఏ రూపాన్ని దర్శనం చేసుకోవాలనుకున్నారు, ఏ రూపాన్ని అయితే భక్తులందరూ దర్శనం చేసుకోవాలి అని కోరుకుంటారో అదే రూపాన్ని నేను కూడా నేను దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నారు. తర్వాత ఆ రూపం మూలము అనేటువంటి విషయం చెప్పారు. ఆ మూలం నుంచే నిరాకార బ్రహ్మం వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. ఆ నిరాకార బ్రహ్మమే నువ్వే అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత సమస్త సృష్టి కూడా నీ నుంచే వస్తుంది, సమస్త సృష్టి నీ నుంచి వచ్చినా కానీ నువ్వు ఈ సృష్టికి పరంగా ఉన్నావు అనేటువంటి విషయం చెప్పారు. అయితే నీ నుంచి వచ్చినటువంటి ఈ సృష్టిని ఎలా నువ్వు మేనేజ్ చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నావు. అంటే ఈ సృష్టి నీ నుంచి వచ్చినటువంటి ఈ సృష్టిలోకి పరమాత్మ రూపంలో వచ్చి నువ్వు మేనేజ్ చేస్తున్నావు, దీన్ని నువ్వే సృష్టిస్తున్నావు, నువ్వే పోషిస్తున్నావు, నువ్వే లయం చేస్తున్నావు, కానీ దీనికి నువ్వు కలత చెందవు అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు, ఈ సృష్టి పోషణ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయంలో నువ్వు ఇతర దేవీ దేవతల రూపంలో నువ్వు సృష్టిస్తున్నావు, నువ్వే ప్రకటమవుతున్నావు. ఆ ప్రకటమైనటువంటి దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ పాక్షిక పరమాత్మ కూడా నీ యొక్క పాక్షిక విస్తారమే. అని పూర్తి విస్తారం కాదు, పరమాత్మ ఏదైతే ఉందో భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం. సో మనం ఏమనుకుంటాం, పరమాత్మ పరమాత్మ అని అంటాం కదా, పరమాత్మే అల్టిమేట్ అని అనుకుంటాం మనం, కానీ పరమాత్మకి మించి కూడా భగవంతుడు ఉన్నారు. సో పరమాత్మ ఓన్లీ భౌతిక జగత్తులో ఉంటుంది, పరమాత్మ ఆధ్యాత్మిక జగత్తులో ఉండదు. పరమాత్మ ఓన్లీ భౌతిక జగత్తులో ఉంటుంది. ఎందుకు, ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ఉంటారు, అక్కడ పరమాత్మ ఉండాల్సిన అవసరం లేదు. సో భగవానుడు ఆయన యొక్క ప్రాతినిధ్యం వహించడం కోసం పరమాత్మ రూపంలో విస్తరిస్తారు. సో అందుకని దాన్ని పాక్షిక ప్రాతినిధ్యం అని అంటారు. అయితే ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి మరి దేవతలు దేవీలు ఎవరు అనంటే, ఈ బ్రహ్మ శివుడు విష్ణు అయితే ఇంకా ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు ఇతర దేవీ దేవతలు అందరూ కూడా నీతోటి శక్తి ప్రధానం కావించబడి ఉన్నారు. కానీ ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి జీవులకి ఈ విషయం తెలియక ఆ దేవీ దేవతలను పూజించడం అనేటువంటిది యజ్ఞంలో యజ్ఞాలు చేయటం అనేటువంటిది వేదాలలో చెప్పబడి ఉన్న విధంగా చేస్తున్నారు. కానీ వాటన్నిటి యొక్క లక్ష్యం కూడా, అంటే ఆ వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండలో చెప్పబడినటువంటి యజ్ఞాలు అన్ని కూడా దేవతలకు చేసినా అవన్నీ కూడా చర్మ లక్ష్యం నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, కర్మకాండ చేస్తాం. మనం కర్మకాండలో ఏం చేస్తాం, కొన్ని కొన్ని రకాల యజ్ఞాలు చేస్తాం, కొన్ని కొన్ని రకాల పూజలు చేస్తాం. వీటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే, ఆ దేవీనో ఆ దేవతనో సంతృప్తిపరిచి ఆ దేవీ దేవతల ద్వారా మనకు కావాల్సినటువంటి భౌతిక లాభాన్ని పొందడం కోసం వాళ్ళని కోరికలు కోరుకుంటాం.
భౌతిక లాభం వాళ్ళు మనకి ఇస్తారు. సో ఏ దేవతను పూజించినా కానీ మనకి భౌతిక లాభం అనేది దక్కుతుంది. కానీ అయితే ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే, ఒకవేళ నువ్వు కామ్యకర్మరతుడివే అయినా, అంటే నీకు భౌతిక లాభం కోసమే నువ్వు భక్తి చేసినా, లేదా భౌతిక లాభం కోసమే యజ్ఞం చేసినా, భౌతిక లాభం కోసమే పూజలు చేసినా, ఆ పూజల్ని ప్రత్యక్షంగా భగవంతుడి కోసం చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, మనకి కృష్ణుడు కూడా 9.23లో చెప్పినట్లు, మీరు దేవీ దేవతలకి చేసినటువంటి పూజలకు కూడా అవిధిపూర్వకంగా నా కోసమే చేస్తున్నారు అని అంటున్నారు. అవిధిపూర్వకంగా చేయడం అంటే విధిపూర్వకంగా కాదు, అవిధిపూర్వకంగా అంటే మీకు తెలియకుండానే మీరు నా కోసం చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అంటే దేవీ దేవతలకు మనం పూజ చేసినా మనం దేవీ దేవతల నుంచి పొందేటువంటి వరాలు కూడా భగవంతుడే శాంక్షన్ చేసి మనకి ఇస్తున్నారు. సో ఓకే, వీడు తపస్సు చేశాడు, సో తపస్సుకి ఫలాన్ని ఇవ్వాలి కదా, సరే ఇచ్చేయి అని అంటారు భగవంతుడు. సో ఏ దేవతకు పూజ చేస్తే ఆ దేవత ద్వారా మనకు ఆ తపస్సుకు ఫలాన్ని మనకి ఇచ్చేస్తారు. సో కాకపోతే విష్ణు పురాణంలో కానీ లేకపోతే శివ పురాణంలో కానీ ఏమని చెప్పబడి ఉంది అని అంటే, అన్ని ఆరాధనలో కల్లా విష్ణు ఆరాధన అన్నిటికంటే గొప్పది అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు అంటే మనకి భౌతిక వాంఛలు తీరుతాయి, ఆధ్యాత్మిక లాభం కూడా ఉంటుంది విష్ణు ఆరాధన చేయటం. అందుకనే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వ్యక్తీకరంగా ఉన్నటువంటి ఏ దేవీ దేవత అయినా కానీ భగవంతుడి యొక్క పాక్షిక ప్రాతినిధ్యాలు మాత్రమే. సో అలాంటి పాక్షిక ప్రాతినిధ్యాలకి పూజ చేయటం వల్ల మనం శాశ్వతమైనటువంటి లాభాలను పొందము, అశాశ్వతమైనటువంటి అంటే భౌతికమైనటువంటి లాభాలను మాత్రమే పొందుతాము అనేటువంటి విషయం చెప్తుంది. పూజ చేయకూడదని కాదు, చెయ్యొచ్చు, కానీ ఎలా చేయాలంట ఇక్కడ చెప్పారు చూడండి. మనుజుడు దేవతలను దేవదేవుని ప్రతినిధులుగానే తలచవలెను. అంటే మీరు చేసేటువంటి పూజ, దేవతలకు చేసేటువంటి పూజ ఎలా చేయాలి అని అంటే, నేను పలానా దేవతకి పూజ చేస్తున్నాను, ఆ దేవత భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క ప్రతినిధిగా భావిస్తూ, లేదా భగవంతుడి యొక్క ప్రతినిధి అంటే భగవంతుడికి భక్తుడు అని అర్థం. సో భగవంతుడికి భక్తుడు అనేటువంటి భావంలో మీరు చేసేటువంటి పూజ విధిపూర్వకంగా చేసినటువంటి పూజ అవుతుంది, లేదు అని అంటే కనుక అది అవిధిపూర్వకంగా చేసిన పూజ అవుతుంది. అవిధిపూర్వకంగా చేసినటువంటి పూజ వల్ల మనకి ఫలితం ఉండదు, ఆధ్యాత్మిక లాభం ఉండదు, ఓన్లీ భౌతిక లాభం ఉంటుంది. ఆపుదాం మధ్య చేసి ఇక్కడికి. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరు విన్నారండి? ప్రభుజీ, మన మీ వల్ల భక్తి యోగంలో ఉంటే ముక్తి తప్పకుండా కలుగుతుంది, అంటే భక్తి యోగంలో ఉన్న వారిలో పరిపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది వాళ్ళకి అని. అదే కర్మయోగంలో ఉంటే వాళ్ళకి తక్కువ జ్ఞానం ఉంటుంది, ఆత్మను మాత్రం గురించి తెలుసుకుంటారు. జ్ఞానయోగం అంటే నిరాకార బ్రహ్మను గురించి మాత్రమే వారు తెలుసుకుంటారు, అంటే వాళ్ళ గమ్యం కేవలము బ్రహ్మం మాత్రమే ఉంటుంది, నిరాకార బ్రహ్మం. అదేవిధంగా ధ్యాన యోగి, అతడు మాత్రం ఆత్మ, అంటే ఆత్మ పరమాత్మ రెండు కూడా ఉన్నాయి, అంటే ఆత్మ పరమాత్మను గురించి తెలుసుకుంటాడు, పరమాత్మపై ధ్యానం చేస్తాడు అని తెలుసుకున్నాం. అయితే ఇంకా భక్తి యోగంలో అంటే ముక్త స్థితి కావాలంటే భగవంతుని సేవ చేయాలి. ఎవరైతే భగవంతుని సేవ చేస్తారో తప్పకుండా ముక్తిని సాధిస్తారు అని. అదేవిధంగా సృష్టి, స్థితి, లయ అన్నీ కూడా ఆయనే చేస్తున్నాడు, దేవాది దేవుడే చేస్తున్నాడని శివుడు చెప్పడం జరిగింది. మనము ఆయనని మర్చిపోయాం కాబట్టి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్లో పడుతూ ఉన్నామని తెలుసుకున్నాము. అంతేవిధంగా పరమాత్మ రూపంలో అన్నిటికన్నా ఎక్కువ విషయం ఏంటంటే పరమాత్మ రూపంలో దేవుడు ఉన్నాడు, నీవు ఉన్నావు, అందరినీ నీవే వాళ్ళకి తగ్గట్టు పనులన్నీ చేయిస్తున్నావు, అంటే నువ్వే అందరినీ చూసుకుంటున్నావు అని శివుడు దేవాది దేవుడికి చెప్పడం జరిగింది. అదేవిధంగా భగవంతుని ప్రతినిధి అయితే మనం భగవంతుని ప్రతినిధిగా అన్య దేవతలందరినీ చూడాలి, అన్య దేవతలందరినీ అదే విధంగా ఆరాధించాలి. అప్పుడే కానీ మనం అయినా కానీ వేరే దేవతలందరినీ కూడా మనం పూజిస్తే కేవలం భౌతిక పరమైనటువంటి లాభాలు మాత్రమే వస్తాయి, ఆధ్యాత్మిక లాభాలు అనేది ఉండవు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.